కాకపోతే మీరు చూసుకుంటే మీ కెరీర్ని కనుక చూసుకుంటే రచయిత నుంచి నటుడు అయ్యారు, దర్శకుడు అయ్యారు, ఇవన్నీ చేశారు. మళ్ళీ ఈ మధ్య వచ్చే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు ఒక డబ్బింగ్ సినిమాకి, రచయితగా మళ్ళీ అది అది అవతారం ఎత్తారు మళ్ళీ. అంటే అది డబ్బింగ్గా మామూలు అయితే దానికి ఒక చాలా నేపథ్యం ఉంది తమాషా. పొన్నియన్ సెల్వన్ గురించి మనం అర్థమైంది. పొన్నియన్ సెల్వన్ ఒక క్లాసిక్. నాకు చెన్నైలో సెవెంతి మూవీస్ అనేది మా మా మాతృ సంస్థ, నా మాతృ సంస్థ, మన సీతారామ శాస్త్రి కూడా ఇద్దరం రాత్రులు ఎన్నో వందల రాత్రులు గడిపేశాం అక్కడ రవికిషోర్ గారి ఆఫీస్లో. అయితే ఈ ఆఫీస్ ఎవరిదంటే ఈ బిల్డింగ్ సుహాసిని. ఓకే, సుహాసిని గారికి మేము చాలా సినిమాలు, నేను రచయితగా గౌతమి అట్లా చాలా సినిమా దాదాపు 30-40 సినిమా రచయిత అయితేనేమి యాక్టర్ అయితేనేమి అట్లా బాగా తెలుసు, అసోసియేషన్ ఉంది. సుహాసిని గారి మ్యారేజ్ పెళ్లి జరుగుతున్నప్పుడు నిజానికి మేము గౌతమిలో రాజమండ్రిలో ఉన్నాం. అంటే ఇంకా నెక్స్ట్ వీక్ అమ్మాయి మ్యారేజ్ సుహాసిని గారి. గౌతమి అనే సినిమాలో క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో నేను యాక్టర్ని, రైటర్ని ఆ సినిమాకి. రైట్. అప్పట్లో ఈ వాయుదూత అనే విమానాలు ఉండేవి చిన్నవి, అంటే లో లెవెల్లో వెళ్ళేవి. ఇక పెళ్ళయింది, ప్యాకప్ చెప్పి ఇంకా వాళ్ళు ఏదో షూటింగ్ చేసుకుంటారు, నేను వెళ్ళాలి. నేను ఆ అమ్మాయి కలిసి వాయుదూతలో ప్రయాణం చేశాం. అప్పుడు ఫస్ట్ టైం ఆ అమ్మాయి చెప్పింది, నేను మండత్వం కానీ ఇట్లా మెళ్ళత్వం పెళ్లి చేసుకుంటున్నాం అంటే చాలా సంతోషించా అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత అప్పుడప్పుడు మన సుహాసిని ఇంటికి, అంటే సెవెంత్ మూవీస్ ఆఫీస్కి మండరత్నం గారు వచ్చేవారు. ఆ పరిచయంతో నాయకుడు అనే సినిమా డబ్ చేశారు సెవెంత్ మూవీస్, పెద్ద హిట్ అది. అవును, నాయకుడు అప్పుడు నాకు పర్సనల్గా పరిచయం అది మణిరత్నం. సరే, సుహాసిని ముందే పరిచయం, మండరత్నం అప్పుడు పరిచయం. ఈ క్రమం జరుగుతుండగా మండరత్నం ఒక్కొక్క సినిమా అలా అలా పైకి వెళ్ళిపోయి అసలు ఇంటర్నేషనల్ స్థాయి క్లాసిక్ డైరెక్టర్, కమర్షియల్ క్లాసిక్, అసలు ఆ బ్లెండ్ అద్భుతం. అంటే ఒక మంచి సినిమా డబ్బులు వస్తాయి, అదే కదా ఎవరికి చేసిన. డబ్బులు వచ్చే సినిమాకి బాగుండదు, లేదా మంచి సినిమాకి డబ్బులు రావు, ఇట్లాంటి ఇవన్నీ చెరిపేశాడు ఆయన. ఆయన చెరిపేశాడు. నాకు ఒకసారి అందరిలాగే నేను ఆయన అభిమాని అయ్యా. అప్పుడు నా దగ్గర జనార్దన్ మాస్టర్ అసిస్టెంట్. ఓకే, నేను దయామేడ్ అనే సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను విజయచంద్ర గారి. నాకు టక్క అప్పుడు ఈ ఫోన్ గొడవ లేవు, వెంటనే ఫోన్లు లేవుగా. సాయంత్రం ఇంటికి వచ్చి రూమ్లో హోటల్ రూమ్లో కొనిచ్చిన తర్వాతే ఫోన్ చేయాలి ఎవడైనా. చేశాడు రాగానే, ఏమిటంటే సార్ మండరత్నం వాళ్ళ ఆఫీస్ నుంచి కారు వచ్చింది సార్ మనకి. ఏంటయ్యా ఏదో వేషం అంట మీరు రావాలంటే. నిన్ననే కదా నేను వచ్చింది, ఈ 4-5 రోజులు ఉంటుంది ఇది షూటింగ్, వెంటనే ఫ్లైట్ వేయమంటే వేసే బ్యాచ్. అంత కష్టం కదా, మనం అంత పాపులర్ ఏం కాదు. అరే సార్ ఎట్లా, వాడు టెన్షన్ పడిపోతున్నాడు ఎక్కడ మిస్ అయిపోతుంది అంతే కదా. అప్పుడు మన దాకా మన కోసం వెయిట్ చేయరు కదా. అలాగా మళ్ళా 2-3 సార్లు తర్వాత మళ్ళా నాకు తెలిసి నేను అప్పుడు రాళ్ళపల్లి గారి ఇంట్లో ఉంటుండేవాడు. ఓకే, చెన్నైలో నాకు నేనే అసిస్టెంట్ని, నాకు వీడియో అసిస్టెంట్, అందరినీ పోషించేవాడు మా గురువు. రాళ్ళపల్లి గారి నుంచి ఇంకా తెలియదే ఉంది కదా. ఆయన ఇల్లు సత్రం, ఆయన సత్రం గొప్ప మనసు. నేను నన్ను పోయినానికి పిలిచే టైంకి నువ్వు వీడేవాడు రావాయా దా అని అట్లా పాపం. సో అలాంటి టైంలో 4వ రోజు నేను వెళ్ళాను. ఫోన్ చేస్తే వాళ్ళు కారు పంపారు, వెళ్ళా. సరే, అంత ముందే పరిచయం కాబట్టి మండ్రతంగా లోపలికి పిలిచి కథ మొత్తం 10 నిమిషాల్లో చెప్పాడు. ఒక భారతం బేస్డ్ కథ ఇది, రజనీకాంత్ సినిమా అండి. దళపతి. నేను అసలు నాకేం వినపట్ల, ఇందులో మంచి వేషం, సారా కాంట్రాక్టర్ వేషం. సరే, సంతోష్ శివన్నప్పుడు అతను అక్కడికి వచ్చి స్టిల్స్ తీస్తున్నాడు. ఈవెన్ కెమెరామెనే కానీ అవును, అవేడి ఇప్పుడు ఏడు అదేడు లో వచ్చి అప్పుడు వేడు అంత అయిపోయింది. ఒక టప్ప 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 తీసేసాడు. తీసేసి రండి అని లోపల కూర్చుని, సారీ బర్ని, ఐ థింక్ యువర్ ఏజ్ విల్ నాట్ పర్మిట్, ఐ వాంట్ లిటిల్ మోర్ ఏజ్ అన్నాడు. అంటే నాకు ఒక అప్పుడు 24-25 బాగా తక్కువ. ఇప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, ఇంకా అంతే మాక్సిమం 30 అనుకో,
అంతకన్నా 30 ఆయనకి 50-60 కావాలి. నాకేమో వేషం పో అనేది అర్థమైపోయింది. అంత మొహమాటంగా సార్ వైట్ పోటం సార్ ఆ పోట మాట్లాడు, నేను అలాగా ఈ ఆర్టిఫిషియల్ నాకు నచ్చదు విగులు పెట్టడం అన్నాడు. ఇంకేముంది, ఎట్లా ఉంది అంటే ఇట్లా నోటు దాకా లాగేసుకున్నట్టు అయిపోయింది. పాపం అతనికి ఇది, అతను హీజ్ రైట్. నా సినిమాకి నాకేం కావాలో నేను ఒకసారి ట్రై చేసుకుంటా, ఏమో కుదురుతుంది కుదరదు, కుదరకపోతే ఆయనకు పెద్ద బాధ ఏం లేదు. కానీ మనకి అసలు చాలా, నేను చాలా ఇంటర్వ్యూలో గొప్ప అవకాశం అలా వచ్చి మంటత్వం గారితో చేసేది పోయింది అని బాధపడుతుండేవాడిని. ఇదంతా నేపథ్యం సడన్ గా ఆచార్య సినిమాలో సినిమా అంతా అయిపోయాక ఒక బిట్ సీన్ మాకును చిరంజీవి గారికి జరుగుతుంది. ఏం మాట్లాడుకుంటాం, పాత మాటలన్నీ మేము పాత జ్ఞాపకాలన్నీ మాట్లాడుకుంటున్న దశలో నాకు ఫోన్ వచ్చింది. చూస్తే ఏదో కొత్త నంబరు, యారు ఎవరు సార్, ది ఇస్ ఈస్ ఫ్రమ్ మణిరత్న్స్ ఆఫీస్ అన్నాడు. నేను అమ్మ బాబు సార్ మణిరత్న్ గారి ఆఫీస్ నుంచి సార్ అంటే పక్కకి వెళ్ళి చెప్పండి సార్ పేశ్వర్ అని మాట్లాడు. సార్ హవర్ యూ భరణి అన్నాడు. సార్ బాగున్నాను సార్. సొల్లింగ్ సార్ చెప్పండి. నేను ఐ మేడ్ అ మూవీ, ఐ వాంట్ టు డబ్ ఇట్ ఇన్ అన్న నేను అనుకుంటున్నా ఈ వేషం అని. ఐ మేడ్ అ మూవీ, ఐ హర్డ్ అబౌట్ పొన్నియన్ సెల్వన్ సార్ సొల్లింగ్. అదికి నేను యూ హ్యావ్ టు రైట్ తెలుగు డైలాగ్ ఫర్ దట్ సార్. ఐ లెఫ్ట్ రైటింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ సార్. మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు తప్పితే చాలా అరైంది. నో, బికాస్ ఇట్స్ అ క్లాసిక్ మూవీ అండ్ అది కొంచెం ఆ లాంగ్వేజ్ షుడ్ బి, ఇట్ షుడ్ నాట్ బి మోర్ అట్లా పైన గ్రాంధికం ఉండకూడదు అలా అని చెప్పి డూ బయా మీడియా వి వాంట్ యూ అని. ఐ సార్ నో సార్ ప్లెజర్ సార్ బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సార్ ఐ డూ వన్ థింగ్, ఐ రైట్ ఫోర్ ఆర్ ఫైవ్ సీన్స్ అండ్ సెండ్ యూ సో దట్ యూ కెన్ టెస్ట్. ఎన్నా సార్ టెస్ట్ ఉంగళకి టెస్ట్? ప్లీజ్ కమ్ డౌన్ నెక్స్ట్ వీక్, ప్లీజ్ కమ్ డౌన్ టు మై ఆఫీస్, ఐ వీఆర్ డూయింగ్ ది ఫిల్మ్ అని పెట్టేసాడు. మరి ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఆనందం, మళ్ళీ రెండు ఒక రచయితగా ఇది మనం చేయగలమా, ఎందుకంటే ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. నువ్వు అన్నట్టు ఇది కొత్త వెంటనే నేను జనార్దన్ మాట్కి తమిళ భాష మాట్లాడమే కాదు రాయడం కూడా అంచేత. సో అతను నేను మా శివ అని ఇంకొక శిష్యుడు ముగ్గురం కలిసి వెళ్ళిపోయాం. టిఫిన్లు అయ్యా వచ్చాడు ఆయన. సార్ ఫస్ట్ సీ ద ఫిల్మ్ అన్నాడు వాళ్ళ ఆఫీస్లోనే. ఇట్లా అంటే ఇలా వాళ్ళ చూసాం, రీ రికార్డింగ్ మిక్సింగ్ ఏం లేవు, ఇంకా మధ్యలో కటింగ్లు కెమెరా అన్నీ కనిపిస్తున్నాయి, కంటెంట్ ఇది అన్నాడు. ఓకే, పొద్దున ఇవాళ ఫస్ట్ హాఫ్ చూసేసాం, రెండు మళ్ళా సెకండ్ పార్ట్ అది కూడా చూపడు చూడాలి. సరే ముందైతే ఒకటి 3 గంటల ముందు అయ్యాక మళ్ళా ఇంకో నెక్స్ట్ మొత్తానికి చాలే. నేను కూడా మళ్ళా తర్వాత వచ్చినట్టున్నాం, ఫస్ట్ చూసేసాం. సరే నాన్న, సో దిస్ ఈజ్ ద స్క్రిప్ట్, ఇంగ్లీషు తమిళు ఇచ్చాడు. ఓకే, దాన్ని మేము లిప్పు చేయాలి, కంటెంట్ మిస్ అవ్వకూడదు కదా, అది పెద్ద ప్రక్రియ. అంతే కెరీర్లో ఇదేంట్రా మనం, నేను నాకు భయపడిపోయి నేను ఆఫీస్ సార్ సొల్లంగ, సో వెన్ డు యూ గివ్ మీ, నేను ఒక 3 మంత్స్ ఇవ్వండి సార్. 3 మంత్సా సార్ నెక్స్ట్ మంత్ ఎంట్లో రిలీజ్ సార్ ఇది అన్నాడు. సార్ నేనైతే ఐ హావ్ టు లీవ్ ది సమ్, కొన్ని సినిమాలు వదిలేయాలి. అలాగే కూర్చొని రాయాలంటే వదిలేసుకో. మరి అట్ట అంత పెద్ద సినిమా 3 గంటలది ఎక్కడెక్కడో వేషం వేస్తూ సాయంత్రం వచ్చి కూర్చుంటే కుదరదని చెప్పి నేను చెప్పాను. సరే సార్ ఐ డూ ఇట్ బట్ కొంచెం టైం ఇవ్వండి అంటే నేను ప్లీజ్ డూ ఇట్ 1 మంత్ ఓన్లీ అని. సరే పాపం ఇక వచ్చేసాక మొత్తం ఇంగ్లీష్. అది పొన్నియన్ సెల్వన్ అనేది అంటే మన తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల వంటిది. అదే అక్కడ కల్కి కల్కి కృష్ణమూర్తి రాస్తే ఆ పుస్తకాలు కొనడానికి పబ్లిషర్స్ బుక్ల షాపులు మీద జనం మరిపోతున్నాడని మరో గత్యంతరం లేక రైల్వే ప్లాట్ఫామ్ పొడుగ్గుంటాయి కదా అక్కడ పెట్టాను మేము అక్క జనం క్యూలో ఆ మాబుని తట్టుకోవటానికి
ఆ సమూహాన్ని తట్టుకోవడానికి. రైల్వే ప్లాట్ఫామ్ చాలా పొడుగ్గా ఉంటుంది అంటే ఇంగ్లీష్ లో హ్యారీ పాటర్ కి జరిగిన వైభవం ఏదైతే ఉందో అది అప్పుడే పొన్నియిన్ సెల్వన్ జరిగింది. అందువల్ల దానికి ఎంత క్రేజ్ అంటే ప్రతి హీరో ఇప్పుడు విశాల నేత్రాలు తీయాలని కృష్ణరాజు గారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు కదా, అట్లాగా ఎంజీఆర్ లగాయతు చాలా మంది పొన్నియిన్ సెల్వన్ తీద్దాం అనుకున్నారు. మణిరత్నం అసలు ఎవ్రీబడి డ్రీమ్ అది, అదే మొత్తానికి సంకల్పించి పూర్తి చేశాడు. ఒక నెల కొన్ని సినిమాలు వదిలేశాను, మహర్షిని శివాన్ని పెట్టుకుని చర్చించుకుని జాను తెలుగు మరీ పరి భరి మరీ గ్రాంధికం కాకుండా కొంచెం డౌన్లో కాకుండా చేసేసి సరే సార్ వస్తున్నాను రీడింగ్కి. నెక్స్ట్ ఒక నెల నెల 15 రోజులు ఎక్కువైంది తీసుకుని ఒకరోజు రీడింగ్ పెట్టుకున్నాను. చదువుతున్నా మొత్తం దాంట్లో ఒక 10-15 కరెక్షన్ చెప్పాడు అంతే, 10-10 చించినది ఓకే అంతే. కూడా ఎట్లున్నాడు అతను అన్నాడు, సార్ ఇతను సార్ ఈజ్ దట్ క్యారెక్టర్ ఉంది కదా జయరామ్ క్యారెక్టర్, జయరామ్ క్యారెక్టర్ నల్ల పడుకురారు సార్ బాగా, లెట్ హిమ్ డబ్ ఫర్ దిస్ భరణి గారు, వీ ఓన్లీ డబ్ ఫర్ దిస్ సార్. నన్ను మళ్ళీ ఇదో పెట్టిన అట్లాగా ఐ కుడ్ సాటిస్ఫై హిమ్. ఆ తర్వాత చాలామంది చాలామంది ఒరిజినల్ క్యారెక్టర్లా ఉంది జయరామ్ గారు. అవును జయరామ్ గారికి డబ్బింగ్ చెప్పాక ఒక తమాషా, నేను జయరామ్ అనుకోలేదు ఎందుకంటే నాతో అప్పుడు ధమాకాలు యాక్ట్ చేస్తున్నాడు ఆయన, సన్న ఫిట్గా ఉండి ఒక చిన్న గడ్డం కళ్ళద్దాలు, ఈజ్ డిఫరెంట్ మ్యాన్, ఇదేంటి ఇంత లావుగా ఇలా ఇలా నడుచుకుంటూ గుర్తుపట్టలేదు మీరు? నేను గుర్తుపట్టలేదు ఇంత జయరామ్ అంటే ఆశ్చర్యపోయి దాన్ని డబ్బింగ్ చెప్పాక ధమాకా సినిమాకి వస్తే ఆయన ఐ వాంటెడ్ టు మీట్ హిమ్. డబ్బింగ్ చెప్పేశాక ఎక్కడ ఉంటే పక్కన క్యారవాన్ కొంచెం మేకప్ మొదలెట్టబోతున్నాడు ఆయన, ఇలాగా నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాను. సార్ ఏమైనా అమ్మో బాబో ఏంటి సార్ పెర్ఫార్మెన్స్, మీకు ఈసారి నేషనల్ అవార్డ్ వస్తుందని అంత థ్రిల్ అయ్యమాట. సో అది అయ్యాక మళ్ళా సెకండ్ పార్ట్ 2 అది ఇట్ వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్, పెద్ద హిట్ కదా. అవును సో అదొక ఈ ఒక్కటి ఒక అద్భుతం నా జీవితంలో. ఈ ఒక బ్లాక్ ఏదైతే నువ్వు అడిగావో నేను చెప్పాను కానీ ఇంత వివరంగా ఎప్పుడు చెప్పలేదు ఎవరికి. అదే ఒక ఒక చేజారిన ఒక అవకాశాన్ని మళ్ళా నాకు నేను ఇష్టంగా చేయడం అది సక్సెస్ అవడం అనేది, అంటే ఒక ఒక బ్లాంక్గా ఉన్న చాలా కాలం బ్లాంక్గా ఉన్న ఆ ఖాళీ పూరించబడింది ఇది కథ. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది, అంటే నటుడుగా చేజారిన అవకాశం రచయితగా పూరింపబడింది. నటుడుగా గొంతు ద్వారా ఇంకో నటుడికి అంటే నేనే చేస్తున్నానేమో అని ఈ ప్రాసెస్ లో మళ్ళీ సుహాసిని గారు కలిసారా మళ్ళీ? అక్కడికి వెళ్ళగానే ముందు అమ్మ ఇట్లా వచ్చాను చేస్తున్నాడా వెరీ గుడ్ అండి సంతోషం అంతే. సినిమా ఫంక్షన్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ వచ్చింది కదా. అవును ఇక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను వచ్చాను, ఐ రియల్ ఎంజాయ్డ్ ఇట్ ఆల్ ద ఆర్టిస్ట్ అందరూ అందరూ చేసిన వాళ్ళే కదా అందులో నాతో ఏదో విధంగా విక్రమ్ దగ్గర నుంచి విక్రమ్ అయితే మరీ నువ్వు విక్రమ్ ఇక్కడ ఇంటి పక్కన అక్కడ గ్యాస్ ఇది చౌరస్తా ఉంది చూడు. అవును ఒక డైరెక్టర్ వాడదో మంచి కథ ఇది ఒక కొత్త ఎవరు తెలియని అంటే చెప్పిన ఆడి పేరు గుర్తులేదు కానీ ఒక డైరెక్టర్ అతను ఒక ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ నాకు మిత్రుడు, ఇతను నాకు తెలుసు ప్రొడ్యూసర్ అయితే నాకు బాగా ఫ్రెండ్. అప్పట్లో దాదాపు 20 ఏళ్ల క్రితం సంగతి, శివపుత్రుడు కన్నా 5 ఏళ్ల ముందు అనుకో. ఓకే వాడు ఏమన్నా ఆ ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చి ఇట్లా ఫలానా వాడు కథ చెప్తున్నాడరా ఆ కథ నువ్వు కూడా విను, నువ్వు ఓకే అంటే సినిమా తీస్తా లేకపోతే చేయను. మొన్న నాకు ఇది ఇలా పెట్టేవంటి అంటే లేదు మరి నాకు పెద్ద ఐడియా లేదు సినిమా ఇండస్ట్రీ. సరే అని వెళ్ళి కథ చెప్పు కథ బాలే వాళ్ళ ముందేం చెప్పలేదు కానీ అంత అయ్యాక ఏంటర్ మొత్తం పోతాయి డబ్బులు నా బాత నా మిత్రుడు అండి నువ్వు నా ప్రొడ్యూసర్ నువ్వు 1 కోటి రూపాయలు దాని మీద పెడుతున్నావు నాకు తెలుసు అది పెడితే పోతుందని ఏం చెప్పాలి నేను? అంతే కదా అతను శ్రేయస్ కోరేవాడు అయితే చెప్పేశారు కదా 32 కాదు కోటి అదే అప్పట్లో. వెంటనే కష్టం ఈ కథ కష్టం, అతను ఇంతకన్నా అద్భుతం కథ చేస్తే ఓకేమో ఈ కథ కష్టం కట్ కట్ చేస్తే అదే మాట అతను చెప్పేశాడు.
చెప్పేటప్పుడు సహజంగానే వాడు వాడిని నేను పెట్టాడు మరణంగా నచ్చలేదు కాబట్టి తీయట్లేదు అనే చెప్పుంటాడుగా. అంతే అతను నాకు ఉత్తరం ఏం రాశాడంటే విక్రమ్, విక్రమ్ కాదీడు డైరెక్ట్, ఎవరో కొత్త డైరెక్టర్ ఈ సినిమా, ఎవడో డైరెక్టర్ ఈ పేరు. అతను నాకు ఏమవుతుంది రాశాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేసేసిన తనికెళ్ళ భరణి గారికి అంటూ మొదలెట్టాడు. అసలు నా నోటి కాడికి వచ్చిన కోడి తీసేసారా అది ఇది మీ శాపనార్థాలు అవన్నీ. నేను ఆత్మకు ఒకటే చెప్పుకున్నా, నేను నువ్వు మంచి, నువ్వు ఇప్పుడు నువ్వు తీస్తావు ఆడదు ఇద్దరికి నష్టం. ఇప్పుడు ఒకరికి లాభం ఇంకొకరికి, నీకు నష్టమే కదా సినిమా లేకపోతే నేను ఎవరు పెట్టుకుంటాడు అంటే నీ ఫ్రెండ్ నువ్వు కాపాడుకున్నాడు ఇతన్ని కూడా ఒక విధంగా కాపాడి చెత్త సినిమా తీయకండి ఇంకో మంచి సినిమా చేసుకోవాలి. సో కొన్నాళ్ళు అతను చాలా బాగా సరిగ్గా ఒక బాధ, నేను ఇంతకంత పాడినా అంతకన్నా 100 రెట్లు బాగుంటాడు అంటే డైరెక్టర్ అది అయిపోయి మళ్ళా వాడే ఆ డైరెక్టరే రియలైజ్ అయ్యి, లేదు సార్ అప్పుడు తప్పు చెత్త కదా అందువల్ల మీరు అన్నారు కదా ఓకే ఈసారి ఇంకొక మంచి కథ తెచ్చా. ఈసారి నన్ను ప్రొడ్యూసర్ కాదు ఆల్రెడీ సినిమా తీస్తున్నాడు మీరు వేషం వేయాలి. నేను ఎందుకనే నేను యాక్టర్ తప్పకుండా సరిగ్గా ఇక్కడే మన ఇంటికి వాకబుల్ రోడ్డు మీద గణపతి కాంప్లెక్స్ కి ఇవతల షూటింగ్ ఏం చెప్పాడంటే సార్ నేను కుర్రాళ్ళతో తీస్తుంటాను సార్, మీరు లంచ్ టైమ్ ఇక్కడే కదా మీరు భోజనం చేసి మీరు ఆరాంశే రండి అన్నాడు. నేను వచ్చా ఈ నలుగురు కుర్రాళ్ళలో ఒకడు ఈ మన విక్రమ్, కొంచెం విక్రమ్తో ఇంకో సినిమా చేశారు 9 నెలలు సౌందర్య అట్లా విక్రమ్ ఒక చిన్న స్థాయి నటుడు ఆ టైంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనుకో నలుగురిలో ఒకడు. అందులో సౌందర్య ప్రధాన పాత్ర, ఈరోడు ఓ డమ్మి మొగుడు అయిపోయింది. అయిపోయింది మీరు చెప్పిన దర్శకుడు నటుడు కూడా నటుడుగా కొన్నాళ్ళకి ఈ సినిమా ఆడలేదు అసలు అవ్వలేదు వాడు చచ్చిపోయాడు, సూసైడ్ చేసి చచ్చిపోయాడు డైరెక్టరా. బాత్రూమ్ గడిగే యాసిడ్ ఉంటుంది కదా అది తాగేసి ఓకే బాధపడ్డా ఏం చేయగలం అయిపోయింది. ఎప్పుడు ఆ టైంలో అదే ఆ సినిమా సినిమా రిలీజ్ అవ్వలే అది పూర్తి కాలే పూర్తి కూడా పూర్తి కాలేదనే పోయాడు అది తెలిసిపోయింది అందరికి ఓకే అయ్యో అనుకున్నాం బాధపడ్డాం అయిపోయింది. ఒక 10 ఏళ్ల తర్వాత ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత శివ 10 ఏళ్ళ 7 ఏళ్ళు శివపుత్రుడు అది ఎక్కడ శివపుత్రుడు కాదు శివపుత్రుడికి నేషనల్ అవార్డు వచ్చేసింది అప్పటికి వచ్చేసింది అందరూ అంటున్న టైంలో నేను సాంబా సినిమా కోసం కారయ్య కూడా వెళ్ళాం మన జూనియర్ ఎన్టీఆర్ సాంబా అక్కడ ఉన్న పెద్ద హోటల్ ఒకటే అందులో మనకు రూమ్ ఇచ్చారు. కింద విక్రమ్ వేరే సినిమా కోసం వచ్చాడని తెలిసింది మన మనకి పరిచయం కదా వెంటనే ఫోన్ చేసి ఐ వాంట్ టు మీట్ అని చెప్తే జిమ్లో ఉన్నాడు తర్వాత 1 గంట తర్వాత రమ్మన్నాడు. నేను వెళ్ళా చాలా కావాలించుకుని నేను వెరీ గ్రేట్ ఐ హావ్ సీన్ దిస్ ఫిల్మ్ చాలా నేను చూశాను ఈ సినిమా తెలుగు చక్కగా బాబా మాట్లాడతాను. అయ్యో చాలా సంతోషం సార్ మీరు రావడం, నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం వచ్చాను ఇలా ఇలా సో వీ హ్యావ్ అప్పుడు చేశాం కదా ఇప్పుడు చేశాం. అతను మాట అన్నాడు అవును సార్ ఒక చిన్న ఇది ఇన్ఫర్మేషన్, ఆ సినిమా చేసి 5 ఇయర్స్ దాటేసింది కదా అది సినిమా ఆగిపోయిందని నాకు తెలిసింది, కెన్ వీ హెల్ప్ ఇప్పుడు నేనేమన్నా హెల్ప్ చేయను అతనికి ఆ డైరెక్టర్కి. సార్ ఆ డైరెక్టరే పోయాడు సార్ అని చెప్పా. విక్రమ్ యొక్క గొప్పదనం చెప్పండి అది గుర్తుపెట్టుకుని మనం ఏమైనా హెల్ప్ ఆర్థికంగా ఇప్పుడు బాగున్నా కదా నేను నేనేమైనా హెల్ప్ చేస్తే ఆ డైరెక్టర్కి ఏమన్నా మళ్ళీ ఆ సినిమా బయటకు వస్తుందా వాళ్ళ లైఫ్ ఏమన్నా అంటే అసలు లైఫే లేదు సార్ వాడు డైరెక్టరే పోయాడంటే బాధపడ్డా అన్నమాట. అట్లా అదొక సో అతను మంచి మనసు కాదు ఒక ఎలాంటి మంచి మనసు తెలిసింది మీకు కూడా అదే చాలా సాత్వికుడు మంచి హెల్పింగ్ నేచర్ ఈ మాట అనరు కదా ఎవరైనా. అవును అవును అవసరం లేదు కదా యాక్చువల్గా పైగా అయిపోయింది ఎప్పుడో కదా పైగా అందులో తన చిన్న వేషమే సోలో హీరో కూడా కాదు చిచ్చి నలుగురిలో ఒకడు ఒక విధమైన జూనియర్ ఆర్టిస్ట్ అండి అలాంటిది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఈ మాట మనం ఏమైనా హెల్ప్ చేసి ఆ సినిమాని బయటపడేస్తే డైరెక్టర్కి ఏమైనా ఉపయోగమా అది మంచి హృదయం అది. సో మళ్ళీ ఆ చక్రం అలా తిరిగి పుణ్యని సెలవులకు ఒక రైటర్గా వచ్చినప్పుడు అది
నేను ఈ సంగతి చెప్పానులే కానీ పాపం ఏదో ఇస్తా గుర్తు తెచ్చుకుని ఇట్లా కలిసినప్పుడు చెప్పానేమో అతని కళ్ళలో నీళ్ళు తిరిగి వేదిక ముందు కూర్చున్నాడు. ఓకే, నైస్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. మహానుభావుడు అడుగు అంటే ప్రతిభ ఒకటి, పేరు వచ్చేసింది, డబ్బులు వచ్చేసినా కూడా అహంకారాన్ని అండర్ ప్లే చేయడం అనేది అంటే తెలియకుండా వచ్చేస్తుంటుంది. నన్ను నేషనల్ అవార్డు వచ్చేసిందంటే ఇంకా కొమ్ములు ముల్చేస్తుంటే ఎట్లా, అసలు అలా ఉండడం అనేది గొప్ప విషయం కదా అంటున్నాను. అవి నేర్చుకోవాలి అంటే హంబుల్నెస్ అనేది చాలా చాలా గొప్పగా అనిపించింది నాకు. కొంతమంది ప్రాక్టీస్తో వస్తుంది, కొంతమందికి జీన్స్లోనే రావచ్చు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే గుణం.